हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। फ्रेंड्स, मनम एग् पोंगनाल करी चेसुकुंदामंडी। दानि कोसम मुंदुगा नेनु इला एग्स तीसि पेट्टुकुन्नानु। एग्स नी ब्रेक चेसुकोनि ओक बाउल लो तीसुकोनि दांट्लो कोंचेम साल्ट कोंचेम कारं वेसुकोनि इला बीट चेसि पेट्टुकोवालन्नमाट। मनकु रेंडु एग्स अयिते चाला पोंगनालु वस्तायंडि, करी कूडा चाला बागुंटुंदि। ओके, एग्स इला बीट चेसुकुन्नाक पोंगनाल पैन उंटुंदि कदंडी, अदि तीसुकोनि सिम लो पेट्टुकोनि स्टव मीद पेट्टेसुकोवालि। दांट्लो कोंचेम इला आयिल वेसेसुकोनि इंका एग् मिश्रमं उंटुंदि कदा, अदंता ई पोंगनाल पैन लो वेसेसुकोवालन्नमाट। ओके, मुंदुगा इला नेनु आयिल वेस्तुन्नानु, अवि माडकुंडा उंडडानिकि मनकि ईजीगा वस्तायन्नमाट। सो नेक्स्ट वच्चेसि नेनु दींट्लो एग् मिश्रमं उंटुंदि कदा, अदि निंडुगा वेयकूडदंडि, कोंचेम తక్కువనే వేయాలన్నమాట, అవి పొంగుతాయి కదా। సో అందుకోసం అని చెప్పేసి కొంచెం తక్కువ తక్కువగానే వేయాలి। ఓకే, ఇలా వేసుకొని స్టవ్ మీద సిమ్ లో పెట్టేసుకొని ఒక 1 నిమిషం మూత పెట్టుకుంటే సరిపోతుంది। ఓకే, తర్వాత మనకి పొంగనాలు ఫ్రై అయిపోయాయండి। నెక్స్ట్ వీటిని ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట, ఇంకొక సైడ్ ఫ్రై అవ్వాలి కదా। సో అందుకోసం అని చెప్పేసి స్లోగా ఇలా టర్న్ చేసుకోవాలి। వీటిని కావాలంటే మీరు ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్ లా కూడా చేసుకోవచ్చు। ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని స్నాక్ లా కూడా చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి। ఓకే, పొంగనాలు చూడండి మనకు బోండాల్లా వచ్చాయి, చాలా బాగా ఉబ్బాయి అన్నమాట। సో ఈ పొంగనాలతో మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి। ఓకే, మనకి ఇక్కడ ఎగ్ పొంగనాలు రెడీ అయిపోయాయండి। వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి। ఇవి చల్లారిపోయాక ఇలా అవుతాయన్నమాట। నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని, నేను శనగపిండి ఉంటుంది కదండి దాన్ని కొంచెం తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను। ఇది ఎందుకు అంటే కర్రీ మంచిగా గ్రేవీగా వస్తుందన్నమాట, సో దానికోసం అని చెప్పేసి ఇలా పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను, ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటూ। ఓకే, దీన్ని ఫ్రై చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి, తర్వాత కర్రీలో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట। ఓకే, ఇక్కడ వచ్చేసి ముందుగా నేను ప్యాన్ పెట్టుకున్నానండి, ఇంకా దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిపోయాక నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు ఆనియన్స్ వేసుకుంటున్నాను, చిన్నగా తరిగిన ఆనియన్స్ ఉంటాయి కదండి, అవి వేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట। ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి। ఓకే, ఇవి ఫ్రై అయిపోయాక నేను వచ్చేసి ఒక 3-4 పచ్చిమిర్చి ఉంటాయి కదండి, వాటిని కూడా కట్ చేసి వేసుకుంటున్నాను। ఓకే, వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి। ఒక 2 సెకండ్స్ ఇలా మూత పెట్టేసి ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట। ఓకే, ఆనియన్, పచ్చిమిర్చి మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయ్యండి। నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నేను ఒక టమాటో వేసుకుంటున్నాను, పెద్దది, ఇలా చిన్న కట్ చేసుకొని వేసుకుంటున్నానండి, ఇది మీ ఇష్టం। పులుపు కావాలి అనుకునే వాళ్ళు ఇలా టమాటా యాడ్ చేసుకోవచ్చు, లేదా లాస్ట్లో చింతపండు రసమైనా వేసుకోవచ్చు। నేను పులుపు ఎక్కువగా ఇష్టపడతాం మా ఇంట్లో కాబట్టి, సో టమాటా యాడ్ చేసుకున్నాను। ఓకే, మీరు కావాలంటే అవాయిడ్ చేయొచ్చు కూడా। నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు వేస్తున్నాను, పసుపు కూడా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి। ఓకే, ఆ తర్వాత కొంచెం అల్లం వేసుకుంటున్నానండి, ఇంకా దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత వచ్చేసి ఒక 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి, ఇది కూడా మీ రుచికి తగ్గట్టు, దీన్ని కూడా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను। నెక్స్ట్ వచ్చేసి దీన్నంతా ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటున్నానండి, ఇంకా పొంగనాలు చేసేటప్పుడు మనం సాల్ట్ వేసాం కదా, కొంచెం చూసుకొని తక్కువగానే వేసుకోవాలి।
ఓకే దీనంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండి ఉంది కదండి, దాన్ని వేస్తున్నాను అన్నమాట. అది కూడా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఓకే శనగపిండి కూడా ఇలా మొత్తం ఇలా మిక్స్ అయిపోయింది చేసుకొని మనం ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే ఇక్కడ ఒక 2 మినిట్స్ నేను మూత పెట్టేసుకొని ఇంకా మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఓకే ఇలా ఆనియన్ పచ్చిమిర్చి టమాటో అంతా మంచిగా ఫ్రై అయిపోయాక నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు కర్రీ ఎంత గ్రేవీగా రావాలో అంతవరకు యాడ్ చేసుకోండి. నాకు కర్రీ ఎక్కువ గ్రేవీగా రావాలి కాబట్టి నేను ఇలా ఎక్కువ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకొని ఇలా కర్రీ దగ్గరికి కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఇలా ఒక మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ మంచిగా మరగనివ్వాలి ఈ గ్రేవీనంతా. ఓకే గ్రేవీ అంతా ఇక్కడ మనకి మరిగిపోతుందండి. ఇలా ఈ గ్రేవీ అంతా కొంచెం మరిగి దగ్గర పడ్డాక నెక్స్ట్ దీంట్లో నేను కొంచెం చింతపండు రసం వేసుకుంటున్నాను. ఇది పులుపు ఇష్టపడే వాళ్ళైతే యాడ్ చేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు. ఓకే దీన్నంతా ఇలా ఒక మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక 2 మినిట్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నేను ఇది మరుగుతున్నప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఓకే దీన్ని కూడా మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పొంగనాలు ఉన్నాయి కదండి, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మసులుతున్నప్పుడే. ఓకే ఇలా గ్రేవీలో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ గ్రేవీ అంతా పొంగనాలకు పట్టేసి కర్రీ చాలా బాగా వస్తుందండి. దీన్ని ఒక 5-10 మినిట్స్ ఇలా బాయిల్ అవ్వనివ్వాలి. ఓకే ఫ్రెండ్స్ ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం మంచిగా ఉడకనివ్వాలన్నమాట కర్రీ. ఓకే ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఓకే మన గ్రేవీ కూడా చిక్కబడింది అన్నమాట, పొంగనాలు కూడా గ్రేవీలో మంచిగా ఉడికిపోయాయి. ఓకే పొంగనాలు గ్రేవీ అంతా పీల్ చేసుకున్నాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ పూరీలోకి, చపాతీలోకి, రైస్లోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. చూడండి బాయిల్డ్ ఎగ్లా కనబడుతుంది కదా మనకి, పొంగనాలు అనేవి ఉబ్బి గ్రేవీలో ఇలా ఉబ్బి మనకి మంచిగా కనబడుతుంది అన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.